ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నిన్న భారీగా తగ్గిన పసిడి ధర నేడు పెరుగుదలను నమోదు చేసుకున్నాయి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ రికార్డు ధర వైపు పరుగులు తీస్తున్నాయి దీంతో కొనుగోలుదారులకు ఒకంత బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి రానున్న కాలంలో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో సామాన్య మద్దతరగతి ప్రజలకు బంగారం కొనే వీలు లేకుండా పోయింది అయితే తాజాగా నేడు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఇక ప్రజలు బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ వీలైతే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అలాగే ఎవరైతే మన ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బిల్ బన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మా నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది దీంతో ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని మిస్ కాకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు వంద రూపాయల పెరుగుదలను నమోదు చేసుకుని ప్రజెంట్ బంగారం ధర డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరకు ఎనభై రూపాయల పెరుగుదలను నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ బంగారం ధర ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు నూట పది రూపాయల పెరుగుదలను నమోదు చేసుకొని డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవర బంగారం ధరకు ఎనభై ఎనిమిది రూపాయల పెరుగుదలను నమోదు చేసుకొని అరవై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వెండి ధరల విషయానికి వస్తే ఒక కేజీ వెండి ధరకు ఏకంగా మూడు వేల రూపాయల తగ్గుదలను నమోదు చేసుకొని ప్రజెంట్ వెండి ధర లక్ష ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేసుకుంటే వెండిదలు మాత్రం స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి బంగారం వెండిదల గురించి తెలుసుకున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దాని కీప్ వాచింగ్ థ్యాంక్ యూ